కొడుకు పెళ్ళి అన్నమాట పెళ్ళి కాదు రిసెప్షన్ ఒక ఫంక్షన్ కి వెళ్తున్నాను అంటే మా చుట్టాలదే చాలా రోజుల తర్వాత ఫంక్షన్స్ ఇవన్నీ వరుసగా వస్తున్నాయి సరే నేను ఫంక్షన్ కి వెళ్ళినప్పుడు ఈజీగా ఎలా రెడీ అవుతాను స్పెషల్లీ మీకు ఒక ఐటమ్ గురించి చెప్పాలనుకుంటున్నా హెయిర్ స్టైల్ దీని గురించి సింపుల్ గా ఎలా చేసుకోవాలి కాకపోతే అందులో మనం చూసుకొని తీసుకోవాలి దాని గురించి కూడా చెప్తాను ప్రస్తుతానికి అయితే హెయిర్ డ్రై చేసేసుకుంటున్నా ఎందుకంటే డ్రెస్ వేసుకున్నాం అనుకోండి కొంచెం తడిగా ఉన్నప్పుడు ఈ వెట్నెస్ మన డ్రెస్ కి అంటుకుంటే అది మరకలా కనిపిస్తుంది అనమాట సో అందుకని ప్రస్తుతానికి హెయిర్ డ్రై చేస్తాను హెయిర్ డ్రై చేసేసుకున్నాను యాక్చువల్గా నేను ఫేస్ వాష్ అది చేసుకునే టైంకి చెమట పట్టేస్తుంది నేను ఈ హెయిర్ స్టైల్ అది చేసుకునేసరికి అందుకని అనమాట యాక్చువల్గా ఇది అప్పుడు బూస్టర్ గార్డ్ కోసం కొన్నాను నా దగ్గర ఫిలిప్స్ ఏదో ఉండేది ఐకానిక్ అనేది బూస్టర్ గార్డ్ కోసం తీసుకున్నా వాడికి హీట్ కూల్ రెండు ఉంటాయి అని చెప్పి అండ్ ప్రస్తుతానికి మీకు ఇంకోటి చూపిస్తా అన్నాను కదా ఫేస్ వాష్ చేసుకుని ఆ తర్వాత మీకు చూపిస్తా ప్రభంజన్ ఇప్పుడు తాగుతున్నావేంట్రా అది ఫంక్షన్ కి వెళ్ళాలన్నానా స్వీట్స్ ఉంటాయా అని అడిగొచ్చు డ్రెస్ మీద పంపేసుకుంటున్నా రావాలని లేదు ఫంక్షన్ కి అక్కలు అందరూ వస్తున్నారు చూడండి నాకు తెలిసి పిల్లలందరూ అంతే అంటే నేను చిన్నప్పుడు అలాగే అనేదాన్ని ఏమో నేను రాను అని బేసిక్ గా నాకు కొంచెం బద్ధకం వీడికి ఏముంది చెప్పండి చక్కగా ఇప్పుడు ఏంటంటే పార్క్ మిస్ అయిపోతాడు అన్నది ఇది బాధ అంతే కదా ఫ్రెండ్స్ చూడు నాతో మాట్లాడడం మానేస్తున్నాడు ఫంక్షన్ నేనైతే ఫేస్ వాష్ చేసుకొని రెడీ అవుతా 5 నిమిషాలు తల అదంతా దూకొని ఉండదు ప్రస్తుతానికి అయితే ఫేస్ వాష్ చేసుకుంటున్నాను యాక్చువల్గా స్నానం చేసేటప్పుడు అదంతా మనం నీట్గా ఫేస్ వాష్ అది చేసుకుంటాం కానీ ఇప్పుడు హెయిర్ డ్రైయర్ అవన్నీ పెట్టుకున్నాం కదా ఆ వేడికి నాకు కొంచెం స్వెట్ అది వచ్చిందనమాట ప్లస్ మేకప్ వేసుకునేటప్పుడు ఆల్రెడీ మీ అందరికీ చెప్పాను కొంచెం మన ఫేస్ క్లీన్గా ఉండాలి సో దానికి కంపల్సరీ ఫేస్ వాష్ అయితే కంపల్సరీ అనమాట సో డెర్మావైవ్ హైడ్రా క్లెన్సర్ యూస్ చేస్తున్నాను ఇందులో ఓట్మీల్ ఉంటుంది ఇది మన స్కిన్ ఒక పిహెచ్ బ్యాలెన్స్ని మెయింటైన్ చేస్తుంది అండ్ మన స్కిన్ని సాఫ్ట్గా కూడా ఉంచుతుంది ఫేస్ వాష్ అయితే అయిపోయింది అమ్మా మీరు ఫంక్షన్ ఎక్కడ ఇక్కడ దగ్గరలో ఎంతసేపు వస్తారు ఒక 1 hour 2 hours వచ్చేస్తాం పక్కన అయితే నేను ఇంట్లో ఉంటాను మీరు ఆర్డర్ చేయండి అంతా చెప్తున్నాను ఇంట్లో ఉంటారంట హోమ్ వెళ్ళాను మేము వెళ్ళి ఫంక్షన్కి వెళ్ళి వచ్చేయాలంట అంటే వాళ్ళు గిఫ్ట్ ఇస్తారు కదా గిఫ్ట్ డబ్బుల్ కి అంటే ఆ గిఫ్ట్ డబ్బులతో నీకు ఆర్డర్ ఇచ్చేసి గిఫ్ట్ వాళ్ళు కొనకుండా ఉండాలంటే రిటర్న్ గిఫ్ట్ వేషాలేకరా పదా అక్కడ చాక్లెట్లు అవి ఇస్తారంట పదా మా వాడు చూసారా పెద్ద అవుతున్నాడు కదా సో హోమ్ ఎలోన్ ఉంటాను నేను ఒక్కడనే ఉంటాను అన్న ఫీలింగ్స్ తో ఉన్నాడు కానీ పేరెంట్స్ గా మాకు ఎలా ఉంటదంటే అంటే మోస్ట్ ఆఫ్ ద పేరెంట్స్ కి ఎలా ఉంటదంటే అమ్మో చిన్నపిల్లలు కదా ఒక్కళ్ళనే వదిలితే భయపడతారేమో అని ఆలోచిస్తాము మీరు కూడా అలా ఆలోచిస్తారేమో నాకు అసలు కామెంట్స్ లో పెట్టండి నేనే అలా ఆలోచిస్తున్నానా అందరూ అలా థింక్ చేస్తారా లేదా అని ప్రస్తుతానికి అయితే ఈ డ్రెస్ తీసుకుంటున్నాను ఇప్పుడు వేసుకోవడానికి డ్రెస్ అయితే వేసేసుకున్నాను జనరల్గా నాకు డ్రెస్ సెలెక్షన్ అప్పుడే చాలా టైం పడుతుంది కాకపోతే ఈరోజు ఈజీగా అయిపోయింది లేట్ అవ్వకుండా దానికే పోలంత టైం తీసుకుంటా ఏం వేసుకోవాలనేసి మేక్ నాప్కిన్ ఎందుకు అని అంటే మేకప్ ఏది డ్రెస్ కంటుకోకుండా ప్రస్తుతానికి అయితే మీ అందరికీ తెలుసు మేకప్ వేసుకునే ముందు న్యూట్రిడెర్మ్ మాయిశ్చరైజర్ అయితే యూస్ చేస్తాను ఇందులో విటమిన్ ఈ ఉంటుంది ఇది మన స్కిన్ని సాఫ్ట్ ఉంచుతుంది అండ్ మేకప్ ముందు ప్రైమర్ లాగా కూడా ఉపయోగపడుతుంది అనమాట కొంతమంది కామెంట్స్లో పెడుతున్నారు అక్క మేము కొనుక్కున్నాం న్యూట్రిడెర్మ్ అని కొంతమంది బాగుందని పెడుతున్నారు ఒకవేళ మీరు కొనుక్కుంటే ఎలా ఉంది అని కామెంట్స్లో పెట్టండి అండ్ మనకి న్యూట్రిడెర్మ్ మాయిశ్చరైజర్ ఏ ఏజ్ వాళ్ళైనా యూస్ చేయొచ్చు సో ఏం ప్రాబ్లం లేదు మేకప్ వేసుకునే ముందు జస్ట్ లైట్గా మనం అప్లై చేసుకుంటే ఒక 5 మినిట్స్ కూడా పట్టదు 2 మినిట్స్లో అబ్జార్బ్ అయిపోతుంది సో ఫౌండేషన్ లైట్గా అప్లై చేస్తున్నాను NC35 బేసిక్గా ఫంక్షన్ అంటే మనం కొంచెం రెడీ అవుతాం కదా అంటే చుట్టాలందరూ వస్తారు మనం ఫొటోస్ తీసుకుంటాము అందరితో సరదాగా టైం స్పెండ్ చేస్తాము కాబట్టి కొంచెం రెడీ అవుతున్నా సీరియల్స్కి అయితే మనం కొంచెం హెవీగా రెడీ అవుతాం ఇది నార్మల్ న్యాచురల్ మేకప్ అనమాట లైట్ ఫౌండేషన్ కాంపాక్ట్ అంటే లైట్గా లిప్స్టిక్ ఐబ్రోస్ సో మేకప్ అదంతా అయితే అయిపోయింది ప్రస్తుతానికి ఓన్లీ హెయిర్ సెట్టింగ్ అయితే ఉంది హెయిర్ స్ట్రైటింగ్ చేసుకుందాం సింపుల్గా అనుకుంటున్నాను అయితే మీకు చెప్పా కదా
హెయిర్ కి సంబంధించి నేను ఏదైనా చూపిస్తాను ఈరోజు. నేను హెయిర్ స్టైల్ సింపుల్ గా ఎలా చేసుకోవాలి ఫంక్షన్స్ ఉన్నప్పుడు అని. సో ఇది వచ్చేసి కూల్ కెసియో ఏదో ఉంది, ఇది బ్రాండ్ అంటే యుఎస్ బ్రాండ్ అనమాట. ఇక్కడ కూడా దొరుకుతుంది, కాకపోతే యుఎస్ లో అయితే మనకి 2900 ఎంతకో నా ఫ్రెండ్ వాళ్ళ సిస్టర్ తీసుకొచ్చింది. ఇదే ఇక్కడైతే 7000 అంట. సో ఇలా కోమ్ చేసేసుకోవడమే, చిక్కుంటే కొంచెం చిక్కు తీసుకోవచ్చు, దీంతో అయినా తీసేసుకోవచ్చు మనం. చూసారా మీరు ఈ హెయిర్ కి ఈ హెయిర్ కి డిఫరెన్స్? ఇది హీట్ అవుతుంది అనమాట. హీట్ అయ్యి మనం ఇలా కోమ్ చేసుకుంటే అది స్ట్రైట్ అయిపోతుంది. సో మనం స్ట్రైట్నర్ పెట్టి ఇలా ప్రెస్ చేసుకొని ఒక్కొక్కటి లేయర్స్ లా తీసుకోకర్లే, జస్ట్ మనం బ్రష్ చేసుకున్నట్టు కోమ్ చేసేసుకుంటే సరిపోతుంది ఈజీగా. సో ఇప్పుడు ఫంక్షన్ కి వెళ్తున్నానని చెప్పాను కదా ఆల్రెడీ, మా ప్రపంచం వల్ల కొంచెం లేట్ అయింది. ఇలాంటివి ఉన్నప్పుడు ఏంటి అంటే ఎక్కువ టైం కాకుండా ఈజీగా మనం కోమ్ చేసేసుకోవచ్చు, త్వరగా హెయిర్ స్టైల్ అనేది అయిపోతుంది అనమాట. అండ్ నేను దీనికి ఒక వేరే నకిలీ అనొచ్చు, అది ఒకసారి చూపిస్తాను. ఇది అమెజాన్ లో తీసుకున్నా 500 తక్కువ అని చెప్పి, ఇది ఏదో అసలు పనిచేయట్లేదు. సో మీరు చూస్తే ఈ రెండింటికి మీకు డిఫరెన్స్ అంటే నా జుట్టు కొంచెం ఊడింది, రెండింటికి డిఫరెన్స్ అయితే తెలుస్తుంది. కాబట్టి ఇలాంటిది అయితే అస్సలు పర్చేస్ చేయదు, నేను రికమెండ్ చేయను. అండ్ ఇది కూడా ఏమి కొలాబరేషన్ కాదు, నా ఓన్. సో మీకు ఈసారి ఎప్పుడైనా నా హెయిర్ కి సంబంధించిన ప్రొడక్ట్స్ అవి ఉంటాయి కదా, అవన్నీ ఎప్పుడైనా వ్లాగ్ చేస్తా ఈసారి. 10 ఏంట్రా 9 ఎంత అవుతుంది? అయిపోయింది హెయిర్ బాగా స్ట్రైట్నింగ్ అయిందా? నేను చూసుకుంటాను. ఓకే అండి. ఇది భయం ఏంటంటే అమ్మ ఇప్పుడు అవ్వలేదు అంటే ఇంకొక అండ్ చేస్తుంది మా అమ్మ అని భయం. గాజులు వేసేసుకుంటాను, వెళ్ళిపోదాం. ఫైనల్గా అయితే రెడీ అయిపోయాను. ఇది నా అవుట్ఫిట్ ఈరోజు ఫంక్షన్కి. సో పైన వర్క్ ఇచ్చారు, కిందంతా ప్లెయిన్ అనమాట. అండ్ ఫ్రంట్ సైడ్ ఏమో కొంచెం పైకి ఉంటుంది, బ్యాక్ సైడ్ వచ్చేసి ఫుల్ డౌన్ ఉంటుంది. హీల్స్ వేసుకుంటే మీకు ఆ లుక్ అనేది తెలుస్తుంది. ఈవెన్ దుప్పటా కూడా డబుల్ షేడ్ ఇచ్చారనమాట, లైక్ రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్. ఇట్స్ లైక్ కొంచెం ఎలిగెంట్గా కనిపిస్తుంది ఈ కలర్ కాంబినేషన్ అయితే. సింపుల్ గా ఉంటుంది అంటే జ్యువెలరీ అది హెవీ ఎందుకు వేయలేదంటే ఆల్రెడీ జ్యువెలరీ ఇయర్ రింగ్స్ పెద్ద పెట్టాను కదా, సో అందుకని. హెయిర్ ఫస్ట్ టైం నేను లీడ్ చేసుకొని వెళ్తున్నా, బేసిక్ గా నాకు పోనీ అలవాటు. ఇది ఎలా ఉంటుందో చూడాలి, ఎలా ఉందో కామెంట్స్ లో పెట్టండి. నేనైతే ఫంక్షన్ కి వెళ్తాను, లేకపోతే మా ప్రపంచం స్విగ్గీలో ఆర్డర్ ఇవ్వు అని గొడవ పెడతాడు. ప్రపంచం ఎక్కడికి అమ్మ అమ్మ వచ్చేస్తాం 1 అవరే. ఓకే బాయ్. నేను 3 స్విగ్గీ ఆర్డర్స్ చేయొచ్చు ఇప్పుడు, నువ్వు ఇంకా లేట్ చేసావు. నా లేట్ వల్ల నువ్వు నేను హెయిర్ స్టైల్ అంతా చేసుకునేటప్పుడు వీడు ఒక 3 స్విగ్గీ ఆర్డర్లు ఆర్డర్ చేసుకుని తినేసేవాడు అంటండి, మరీ కాంబైన్ చేస్తున్నాడు. పద ఎంత నిన్న నేను బలవంతంగా తీసుకెళ్తే నా మీద ఇలాగ భయం అంటారు, ఏదో ఒకటి అంటూ ఉండవు. ఆహా, ఇంట్లో కూర్చొని టీవీ చూసుకుంటాడంట, అదండి బాబు బాధ. మా వాడిని బలవంతంగా ఫంక్షన్ కి తీసుకెళ్తుంటే అక్కడ అక్క వాళ్ళు అందరూ ఉంటారని చెప్తున్నా సరే వాడి ఇంట్లో టీవీ ఫ్రెండ్స్. ముందే చెప్తున్నా ప్రభంజన్, అక్కడ కనుక నా పరువు తీసుకోవనుకో ఊరుకో అని చెప్తున్నా. ఇది నా మీద ఎంతగా పగబడుతుంది అనుకోలే. అన్ని ఉన్నాయంట పరువు తీరి చూడవి, అన్ని ఉండడమే పరువు తీయడానికి చాలా ఉన్నాయి. నీ పరువు తీయడానికి నా పరువు తీస్తే రేపటి నుంచి నీకు ఐప్యాడ్ ఉంటుంది. నన్ను తీసుకెళ్ళమే నువ్వు అక్కడ ఇక్కడ ఏం చేయొద్దు అంటే ఒప్పుకున్నాను. బేసిక్ గా నేను చాలా డీసెంట్ ఫెలో, కాకపోతే సిచ్యువేషన్ బట్టి అప్పుడప్పుడు ఇండీసెంట్ గా బిహేవ్ చేయాల్సి వస్తుంది. ఆహా,
చూసారా ఈ వేషాలు, నన్ను తీసుకెళ్ళడం వరకే లేక అక్కడ ఇక్కడ ఏం చేయొద్దంటే ఒప్పుకోను అంటే బెదిరిస్తున్నాడు. నువ్వు అక్కడ గనక ఏమైనా తేడా చేసావా, నీకు ఐప్యాడ్ ఉండదు, ఏమీ ఉండదు, అర్థమైందా? ఎదిరింపు కాదురా, బెదిరింపు. వీడి నోట్లో నోరెట్టే కంటే ఆ బురద్లో బిందెట్టడం బెటర్. అయ్యో నా మీద తోసేస్తున్నారు చూడండి, ఈలు చేసి నిజమే చెప్తున్నారు. ఏంటో ఈలు ఈలు మాటలు. మీరెవరికి సపోర్ట్ చేస్తారు, నాకా ప్రభంజన్ కా రవికా? ఇలా మాట్లాడుకుంటుంటే ప్రభంజన్ నీకు స్విగ్గీలో లేట్ చేసింది కదా, అలాగే ఇంకా తిండి లేట్ చేసేస్తుంది. ఏం కాదు పద, డ్రైవ్ చేయాల్సింది నువ్వే, నువ్వు వెళ్తేనే నా లేట్ ఏం లేదు. చిచ్చి పెళ్లికి వెళ్తుంటే ఏమంటారు, అప్ సిగ్నల్ ఎందుకు, ఏం అవ్వదు, నా కోసం ఫుడ్ వెయిట్ చేస్తున్నారు కూడా మా అన్నయ్య, వాళ్ళు వెళ్ళి తింటాం మేము. చాక్లెట్ ఫౌంటెన్ ఇంకా టాటూలు ఉంటాయా? అదేమన్నా బర్త్డే ఏమిట్రా అక్కడ, చాక్లెట్ ఫౌంటెన్ టాటూలు మ్యాజిక్ షో పెట్టడానికి పెళ్లి పిల్లలు కనిపెట్టారండి. రేపు నువ్వు పెళ్లి చేసుకుంటే వీళ్ళందరూ వస్తారు మనం వెళ్తే. ఆడు చేసుకోడు వెళ్తే అందరూ వచ్చి భోజనం చేసే బదులు ఆడు అందరి ఇళ్ళకి వెళ్ళి భోజనం చేసి వచ్చేస్తాడు, లేదా చాక్లెట్ ఫౌంటెన్ పెట్టించుకుంటాడు. పెళ్ళిళ్ళు ఎవరు కనిపెట్టారంట చూడండి మా ప్రపంచం జోకు. చుట్టాలు అందరం కలుస్తాం, చక్కగా అక్కడ వెళ్ళి భోజనం చేస్తాం, పెళ్ళిళ్ళు అంటే సందడి, డాన్సులు వేస్తాం, రీల్స్ చేసుకుంటాం. అవును లేట్ అయిపోయాం, రీల్స్ అవి అవుతుందో లేదో. చేస్తారా సంగీత్లో డాన్స్ అవి చేస్తారా? ఇప్పుడు అక్కడ ఎవరైనా డాన్స్ అయినా నేనే ముందు వెళ్ళి వేసేస్తాను అల్లన్నీ ఏమని అడగకుండానే, తెలుసా? పద వెళ్ళిపోదాం, ఇంకా 1 మినిట్ రో వచ్చేసాం. ఫోటోలే పెళ్ళి ఎవరిది, ఫోటోలు ఎవరిది? పెళ్లి కొడుకు కొడుకు తెలుసా? పెళ్లి కొడుకు టిక్ టాక్ చేద్దామంటున్నాడే. యాక్చువల్గా ఇందాక నేను వాళ్ళకి ఓకే ఇవ్వడం మర్చిపోయాను అనమాట. కంగ్రాచులేషన్స్, కంగ్రాచులేషన్స్, హ్యాపీ మ్యారీడ్ లైఫ్. కష్టాలు ఇంకా తప్ప ఓకే కాదు కాదు. ఫైనల్లీ ఫంక్షన్ అయిపోయిందా? అదే రిసెప్షన్, పెళ్లి రిసెప్షన్. రిసెప్షన్ అంటే పెళ్లి అయ్యాక వచ్చిన గెస్ట్లు అందరూ కంగ్రాచులేషన్స్ కంగ్రాచులేషన్స్ అని సెకండ్ ఇస్తారు, అదే రిసెప్షన్. అంటే నాలుగు గిఫ్ట్లు ఇస్తారు, గిఫ్ట్లు ఇస్తారు. అంతకు ముందు వేరే పెళ్లికి ఎక్కడైనా దూరంగా జరిగినప్పుడు రాలేను వాళ్ళు, లోకల్ వాళ్ళు అనమాట. ఇప్పుడు మనం వైజాగ్ లో అయితే వెళ్ళలేకపోయాం కదా అలాగా. సో మొత్తానికి మా
చుట్టాలు ఫంక్షన్ అయితే అయిపోయింది, వీళ్ళందరూ కొడుకుని చెప్పేశారు. మరి రవి కట్ చేసి, రవి నా కొడుకు అని చెప్పుకు. నా కొడుకు పెళ్లి అనమాట, పెళ్లి కాదు రిసెప్షన్, పెళ్లి అయిపోయింది. సో మేమైతే ఎంజాయ్ చేసాం బాగా. ఈ కొడుకు కాదు చుట్టాల కొడుకు. సో మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్ లో కలుద్దాం. నా డ్రెస్ ఎలా ఎలా ఉందో కామెంట్స్ లో పెట్టండి. టేక్ కేర్ బాబా, ఐ సీ యూ. Bye-bye.